అందరికీ హోలీ శుభాకాంక్షలు. మనలో చాలామందికి హోలీ పండుగ అంటే ఏమిటి, అది ఎందుకు జరుపుకుంటారనే విషయాలు చాలా వరకు తెలియదు. కానీ హోలీ పండుగ గురించి తెలుసుకోవడం, మన సాంప్రదాయాల గురించి తెలుసుకోవడం మన కనీస బాధ్యత. అందుకనుగుణంగానే ఈ హోలీ పండుగ ఎలాగొచ్చిందనే విషయం గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. హోలీ పండుగ గురించి శ్రీమద్భాగవతంలో ఒక ఘట్టం ఉంది. హిరణ్యకశిపుడనే వాడు రాక్షసులకు రాజు. ఇంట్లో లేదా బయట పగలు లేక రాత్రి సమయంలో కానీ, మనిషి లేదా మృగం చేత కానీ, భూమి లేక ఆకాశంలో కానీ, రోగాల వలన కానీ, ఆయుధముల వలన కానీ తనకు మరణం ఉండరాదని వరం పొంది తాను ఎవరూ ఏమీ చేయలేరన్న అహంకారంతో యజ్ఞయాగాదులను ధ్వంసం చేస్తాడు. గోశాలను, పొలాలను, అడవులను, ఉద్యానవనాలను నిప్పిపెట్టిస్తాడు. చెరువును కలుషితం చేసి విషతుల్యం చేస్తాడు. జనాలను అష్టకష్టాలు పెడతాడు. బ్రహ్మదేవుని వద్ద వరం కోరుతాడు. స్వర్గలోకం మీద దాడి చేసి ఇంద్రుడి ఆధిపత్యానికి విఘాతం కలిగిస్తాడు. తానే దేవుణ్ణని, తానే పూజించాలని ప్రజలకు ఆజ్ఞ ఇస్తాడు. శ్రీ మహావిష్ణువు అంటే హిరణ్యకశిపుడికి మహాద్వేషం. ఈయన పుత్రుడే ప్లహరాదుడు, మనందరికీ తెలిసిన భర్త ప్లహరాదుడు. ప్లహరాదుడు గొప్ప విష్ణుభక్తుడు. ఎల్లప్పుడూ విష్ణునామాన్ని జపిస్తూ ఉండేవాడు. ఇది నచ్చని హిరణ్యకశిపుడు ప్లహరాదుడిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. చివరకు సజీవంగా అగ్నిలో పడేసి ప్లహరాదుడిని చంపాలనుకుంటాడు. హిరణ్యకశిపుడికి హోళిక అనే సోదరి ఉంది. సజ్జనను అంటే మంచివారిని అపకారం కలిగించినంత వరకు ఈమెకు అగ్ని వల్ల ప్రమాదం ఉండదని వరం ఉంది. ప్రహ్లాదుడు అగ్నిలోంచి పారిపోకుండా ఉండడానికి అగ్నిజ్వాలల మధ్య హోళికను కూర్చోబెట్టి హోళిక ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెడతారు. ప్రహ్లాదుడు ఏమాత్రం భయపడకుండా విష్ణునామాన్ని జపిస్తూ హాయిగా కూర్చుంటాడు. తాను కాపాడమని కూడా విష్ణువును ప్రార్థించడు. ఎందుకంటే నమ్ముకున్న వారిని రక్షించడం పరమాత్ముడి బాధ్యత. ప్రత్యేకించి అడగాల్సిన అవసరం లేదు. నమేయ భక్తాం ప్రణశ్యతి, నన్ను పూర్తిగా నమ్మిన వారు ఎన్నటికీ నాశనమవరు అని పరమాత్మే గీతలో చెప్పాడు. అసలు భక్తి అంటే అవాజ్యమైన ప్రేమ. నేను నమ్మాను కనుక నన్ను దయ్యం రక్షించాలి, నన్ను ఉద్ధరించాలని నిజమైన భక్తుడు కోరుకోడు. నాకు ఏది మంచో అది నా దేవుడు ఇస్తాడని కష్టాలను సైతం ఎదుర్కొని పరమాత్ముపై మరింత ప్రేమను పెంచుకుంటాడు. అందుకే ప్లహరాదుడు ప్రత్యేకించి రక్షించమని విష్ణువును అడగలేదు. పరమాత్ముడి అనుగ్రహం ప్రసరించింది. హిరణ్యకశిపుడి ఆలోచన బెడిసికొట్టింది. అగ్నిలో నుంచి ప్లహ్లాదుడికి చిన్న అపకారం కూడా జరగలేదు. కానీ హోళిక ఆ అగ్నిజ్వాలలకు మడి మసైపోయింది. పసివాడు పరమ భాగవతుడైన ప్లహ్లాదుడు చిరునవ్వులు చిందిస్తూ అగ్ని నుండి బయటకు వచ్చాడు. మన చరిత్రలో జరిగిన ఈ సంఘటనకు చిహ్నంగా హోళికా దహనాన్ని చేసి హోలీ జరుపుకుంటాం. సజ్జనులు, తపస్సులు, సత్యవంతులైన భగవద్భక్తులకు అపకారం చేయదలిస్తే సర్వనాశనం అవుతారని, భగవంతుడిని నమ్ముకున్న వారు సదా రక్షించబడతారని చెప్పడానికి ఇది ఒక తాత్కాలం మాత్రమే. అందరికీ హోలీ శుభాకాంక్షలు. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.